రాష్ట్రంలో ఎస్సీ మహిళలకు యువతులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని రాష్ట్రంలో ఎస్సీ మహిళా హోంమంత్రి అయిన రక్షణ కరువైందని మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు నగరిమడుగు సుభాష్ ధ్వజమెత్తారు. స్థానిక మాల మహానాడు కార్యాలయంలో పీలేరు మండల అధ్యక్షులు జెట్టి మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దిశ చట్టం చేశాం, గన్ కంటే ముందు జగన్ వస్తారని మాటలు చెప్పడం తప్ప ప్రభుత్వ పాలకులు ఎస్సీ మహిళలకు యువతులకు ఇస్మంతైనా రక్షణ ఇస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చిత్తూరు పట్టణంలో సబ్ జైలును సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంటిలో పని మనిషి ఉమామహేశ్వరిపై 5 లక్షల రూపాయల దొంగతనం మోపి చిత్రహింసలకు గురి చేసిన పోలీసుల పైన తప్పుడు ఫిర్యాదు చేసిన వేణుగోపాల్ రెడ్డి పైన ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో దళిత మహిళలకు రక్షణ కరువైంది. ఎందుకనగా ఇటీవల దాదాపు 2 నెలల ముందు సబ్ జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో దళిత యువత మీద దొంగతనం కేసులు నెపంగా ఆమె చిత్రహింసలు పెట్టారు. ఇంతవరకు ఆమె మీద ఏ చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రభుత్వం వైఫల్యమే. అది జరగ అది మరిచిపోకముందే పీలేరు మండలం రామకుంభ మండలానికి చెందిన ఒక దళిత యువతని వైసీపీకి సంబంధించిన నారాయణ స్వామి రెడ్డి అనే వ్యక్తి ఆమెను గర్భవతి చేసి ఆమెను చిత్రహింసలు పెట్టి ఆమెను తీరు నిర్ణయం చేశారు. ఈ దీని మీద ఏమి విషయం దళిత సంఘం అనేది ఇంతవరకు అతని మీద ఏ కేసులు పెట్టకుండా అతని మీద ఏ చర్యలు తీసుకోకుండా అతనికి ప్రభుత్వం రక్ష కల్పిస్తా దళిత యువతకి అన్యాయం చేస్తున్నారు. ఇకనైనా ఈ దళిత యువతకి రామకుంభంలో నారాయణ స్వామి రెడ్డి బాధితురాలు అయినటువంటి దళిత యువతకి న్యాయం చేసి ఆమెను ప్రభుత్వం ఆదుకుని చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో అతనికి ఆమె న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం పెద్దనెక్కిన నుంచి రాష్టంలో దళిత మహిళలకు దళితులకు రక్షణ కరువైంది.